ప్రతిభా బయోటిక్ సమర్పించు రైతన్నల విజయ గాథల సమాహారం సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. నేల తల్లిని నమ్మి విజయాలను సాధించిన అన్నదాతల గురించి ఈ రోజు సాగుబడి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఒకప్పుడు వ్యాపారం అంటే సంప్రదాయంగా పండించే పంటలే, కానీ ఇటీవల పండ్ల తోటలతో పాటు పూలను సాగు చేస్తూ చాలా మంది రైతులు మంచి లాభాలను పొందుతున్నారు. అయితే చింతను పంట పొలాల్లో ప్రత్యేకంగా సాగు చేసే వాళ్ళు మాత్రం చాలా అరుదు. కానీ మార్కెట్లో చింతకు కూడా మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా రేలకుంటలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చింతలో కూడా కొత్త రకాన్ని అభివృద్ధి చేశారు. ఇంతకీ కొత్త రకం చింత ప్రత్యేకతలేంటి, ఇది రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది, తదితర వివరాలను శాస్త్రవేత్తల మాటల్లోనే విందాం. పులుపు లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. సాంబారు చేసుకోవాలన్నా, పులుసు పెట్టి ఏదైనా వండుకోవాలన్నా చింతపండు తప్పనిసరిగా కావాల్సిందే. అందుకే వంటింట్లో చింతపండుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికీ చాలామంది ఏడాదికి సరిపడా చింతపండును ఒకేసారి కొని నిల్వ చేసుకుంటారు. అందుకే చింతపండుకు అంత డిమాండ్. మార్కెట్లో ఇప్పుడు చింతపండు ధర కిలో 100 రూపాయల పైమాటే. మరి ఇంత డిమాండ్ ఉన్న చింతపండును ప్రత్యేకంగా సాగు చేస్తే లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కొత్తగా 2 రకాల చింత వెరైటీలను అభివృద్ధి చేశారు. మరి ఆ రకాలేవి, వాటి ప్రత్యేకత ఏంటి, వివరాలను హార్టికల్చర్ శాస్త్రవేత్త విమల మాటల్లోనే విందాం. అంటే చింత వెరైటీస్ రిలీజ్ చేయడం జరిగిందండి 2018లో. అవి ఏంటంటే తెట్టు అమాలిక అని ఒకటి, అనంత రుద్ర ఒకటి. అనంత రుద్ర అంటే ఎరుపు కండ కలిగిన రకం కాబట్టి అనంత రుద్ర అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే కాయ గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇల్లు చాలా బాగుంటుంది, పర్లాంటి ఇల్లు చాలా ఉంటుంది. సో మనకి ఏంటంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కండ లోపల ఏంటంటే రెడ్ కలర్లో ఉంది. ఎరుపు కుండ కలిగిన అనంత రుద్ర రకంతో పాటు తెట్టు అమాలిక అనే రకాన్ని కూడా అభివృద్ధి చేశామని, ఈ తెట్టు అమాలిక రకం చింతకాయల వెడల్పు ఎక్కువగా ఉండటంతో పాటు కాయ పొడవు కూడా ఎక్కువగా ఉంటుందని, దీంతో ఈ రకం ఏ గ్రేడ్గా పరిగణిస్తామని చెబుతున్నారు శాస్త్రవేత్త విమల. తెట్టు అమాలిక అనే రకము, తెట్టు అమాలిక రకం ఏంటంటే వెడల్పు ఎక్కువే ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇదేంటంటే సింగిల్ బేరింగ్ ఒకటి కానీ రెండు కానీ కాస్తుంది ఒక్కొక్క గుత్తికి. సో అందువల్ల మనకి పల్ప్ రికవరీ పర్సెంటేజ్ మోర్ దాన్ 50% ఉంటుంది. సో అందుకని ఇదేంటంటే మనకి మామూలుగా వైట్ లేయర్ అనేది ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. సో కరిపులి అనేది చపాతీ టైప్ అంటారు, కరిపులి రకం అంటారు. సో ఇది ఫస్ట్ గ్రేడ్లో వెళ్ళిపోతుంది అన్నమాట తెట్టు అమాలిక రకము. మొదటి 3 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకుంటే దీర్ఘకాలం పాటు దిగుబడి ఇస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్త విమల. సాగునీటి వనరులు తక్కువగా ఉన్న చోట ఈ రకం చింతను సాగు చేయడం లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. మనకేంటంటే చింతకి ఫస్ట్ 3 ఇయర్స్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒకవేళ డ్రిప్ ఫెసిలిటీ ఉంది, 1/2 ఇంచ్ వాటర్ ఉంది, ఇంకా అంతకన్నా తక్కువ వాటర్ ఉంది అన్నా కూడా నో ప్రాబ్లం అండి, వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో సమ్మర్ షవర్స్ అంటే ఏప్రిల్ మే టైంలో ఒకవేళ వర్షాలు పడితే ఓకే, పడలేదు అని అన్నప్పుడు ఆ ప్లాంట్ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే ఆల్టర్నేట్ బేరింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అంటే మనం ఏప్రిల్ దాటింది అంటే ఉగాది తర్వాత మనం దానికి 15 డేస్కి ఒకసారి కానీ ఇరిగేషన్ ఇచ్చాము అని అంటే ఆ ఇయర్లో లేదంటే ఆ ప్లాంట్ ఆల్టర్నేట్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో మనం ఇరిగేషన్ చెట్టు ఏజ్ని బట్టి 10 లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు సరిపోతుంది. ఇంకా పెద్ద చెట్లు అని అంటే 80 నుంచి 100 లీటర్ల వరకు సరిపోతుంది పర్ ప్లాంట్. ఒకప్పుడు చింతను విత్తుకోవడం ద్వారా పెంచుకునేది, కానీ ఇప్పుడు అంటుకట్టు పద్ధతిలో చింతను అభివృద్ధి చేసి నాటుకోవటం వల్ల 3 ఏళ్లలోపు కాపు మొదలవుతుందని చెబుతున్నారు హార్టికల్చర్ శాస్త్రవేత్త విమల. ఇన్ని రోజులు ఏముండేదంటే చింత అనేది విత్తనం నుంచి వచ్చేది, ఆ విత్తనం నుంచి వచ్చినది మినిమం కాపు రావడానికి 15-20 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్ట్స్ అన్నమాట అంట్లు కడుతున్నాము. సో ఆ అంట్లు ఏంటంటే మామూలు 3-4 సంవత్సరాలకే వస్తుంది.